ఎన్నికల ముందు చెప్పినట్టుగా 100,000 రూపాయల వరకు రైతుల యొక్క రుణాన్ని 4 విడతలుగా మాఫీ చేస్తామని ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారంగా రైతుల యొక్క రుణాన్ని విడతల వారీగా మాఫీ చేసే కార్యక్రమంతో పాటు రైతులు మళ్ళీ కూడా కొత్త అప్పుల కొరకు బ్యాంకుల చుట్టూ కానీ వడ్డీ వ్యాపారుల చుట్టూ కానీ ఈ రోహిణి కాతి లాంటి వర్షాలు పడితే మన దేవరకొండ ప్రాంతంలో మేము చూసినాం. ఒకప్పుడు సజ్జలు జొన్నలు ఆముదాలు పట్టేసే ఈ ప్రాంతంలో విత్తనాల కొరకు ఎరువుల కొరకు ఏ రకంగా మనం వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి లేకుంటే వ్యాపారస్తుల దగ్గరికి పోయి రేపు వచ్చే పంటను మొత్తం కూడా మీకు మీరు చెప్పిన ధరకే ఇస్తామని చెప్పి ముందుగా వారి దగ్గర మరి కొన్ని ఈ పెట్టుబడుల కొరకు డబ్బులు తెచ్చుకొని